ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మీ వాక్యము వెల్లడగొట్టుతోడనే వెలుగు కలుగునని మీరు సెలవిచ్చారు. అలాగే ఈ వాక్యం ఇంటర్నెట్ ద్వారా మరి అనేక విధాలుగా యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉండగా ఆ వాక్యం వారు విన్నప్పుడు మీ వెలుగు కలిగి వారి జీవితాల్లో మా ప్రభా మీకు మహిమకరమైనటువంటి మార్పును ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం ప్రాముఖ్యంగా ఇక్కడ ధ్యానించేటువంటి విషయం ఏంటంటే నీవు వేరుపరచాలి అనేటువంటి అంశం. ఇక్కడ మనిషి కుమారుడు ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటన ఇది. అక్కడ ఏం చేయబడుతోందంటే, ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఎవరు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పోగు చేయబడినటువంటి మనుషులందరినీ కూడా రెండు గుంపులుగా చేస్తున్నాడు. ఆ రెండు గుంపులుగా చేయడాన్ని ఎలా పోల్చాడంటే, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టాడు. అంటే దేవుడు వేరుపరిచాడు. మనం ప్రాముఖ్యంగా ధ్యానిస్తున్న అంశం అంటే నీవు వేరుపరచాలి, అది అంశం. ఈ వాక్యం యొక్క ఆత్మీయతను మనం అర్థం చేసుకొని మనం ఏం చేయాలన్నది మనం ధ్యానించబోయేటువంటి విషయం. దేవుడు వేరుపరిచాడు. ఇక్కడ మేకలను గొర్రెలతో ఆయన పోల్చాడు. యేసు ప్రభు ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తూ నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. కాబట్టి ఈ కుడివైపున ఉన్నటువంటి వారు ఎవరంటే, గొర్రెలంటే అర్థం ఏంటంటే ఎవరైతే యేసు ప్రభు యొక్క మాటలు విని ఆ ప్రకారం జీవిస్తారో వాళ్ళను దేవుడు గొర్రెలుగా పిలిచాడు. మనము గొర్రెలు కాపరిని వెంబడించున్నట్లు యేసు ప్రభు యొక్క స్వరం వింటూ మనం ఆయన్ని వెంబడించాలని ఆయన కోరుకున్నాడు. అక్కడే చెప్పాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. కాబట్టి ఇప్పుడు కుడివైపున మరి ఆ యొక్క గొర్రెలను నిలిపాడు. ఈ ఎడమ వైపున ఉన్నవారు ఎవరంటే దేవుని చిత్త ప్రకారము కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించిన వాళ్ళు. వాళ్ళు ఈ లోకంలో ఒక లోక సంబంధమైనటువంటి గోల్స్ను పెట్టుకొని వాళ్ళ మనస్సు చెప్పినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా శరీరానుసారంగా జీవించినటువంటి వాళ్ళు. వాళ్ళని మేకలతో అక్కడ పోల్చబడింది. గొర్రెకు మేకకు చాలా తేడాలు ఉన్నాయి. అయితే నా టాపిక్ అది కాదు. నా టాపిక్ ఏంటంటే అల్టిమేట్గా నీవు వేరుపరచాలి. మనము మనలోని విషయాలను మనమే వేరుపరచాలి, అది టాపిక్. కాబట్టి అయితే ఒక్క మాట చెప్తాను, గొర్రెలకు మేకలకు తేడా ఏంటంటే గొర్రెలు తరతరాలుగా వాటికి ఏదైతే నిర్దేశించబడిందో వాటిని మట్టుకే అవి భుజిస్తాయి, వేరే ఏవి కూడా అవి తినవు. అది గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం. అది మేకల యొక్క లక్షణం ఏంటంటే మేకలు ప్రతీది కూడా తినేస్తాయి. దాని కంటికి కనిపించిందంతా కూడా మేక తినేస్తుంది. విషయం ఏంటంటే ప్రతి ఆకు కూడా మేక తింటుందంట, ఎలాంటి ఆకైనా సరే. ఈ వృక్ష జాతులలో ఒకవేళ కొన్ని వేల చెట్లు ఉంటే అన్ని చెట్లు కూడా ఈ యొక్క మేక తింటుంది. ఏదో ఒక్క ఆకు తినదని చెప్తారు, దాన్ని కూడా మేక తినని ఆకు అని పేరు పెట్టారు ఆకుకి. మొత్తం మీద గొర్రెలు అవి నిర్దేశించినటువంటి వాటిని మాత్రమే అవి తింటాయి. చాలా లక్షణాలు అయితే రెండు మటుకు చెప్పుకుంటే, ఒకటి ఏంటంటే అవి నిర్దేశించినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజిస్తాయి. అంతేకాదు అది గొర్రెలు అపవిత్రత చోట ఉన్న చోట విశ్రమించటానికి ఏమాత్రం కూడా ఇష్టపడవు. అయితే మేకలకు క్వైట్ ఆపోజిట్ లక్షణం ఏంటంటే అవి అన్నీ కూడా తింటాయి, అపవిత్రతలో కూడా అవి కూర్చుంటాయి, పడుకుంటాయి, లేస్తాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దైవ వాక్యానికి వ్యతిరేకంగా జీవించేటువంటి స్వభావం ఉన్నటువంటి వారిని అక్కడ దేవుడు మేకల వలె వేరుపరిచాడు. మనం చూసినట్టయితే దేవుడు ఆది నుండి కూడా ఒక కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను అని రాయబడింది అక్కడ. అంటే సృష్టి ప్రారంభము నుండి దైవ చిత్తం ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఏంటంటే, లేక వాక్య సారాంశం ఏమిటంటే, చీకటి నుండి వెలుగు వేరుపరచబడాలి. అప్పుడది మంచిగా అవుతుంది, అప్పుడది దీవెనకరంగా ఉంటుంది. మనకు ఆశ్చర్యం కలగచ్చు, మరి మన ఊహకు అందదు. అంటే అసలు ఎలాగూ చీకటి వెలుగు కలిసి ఉన్నాయి అంటే బైబిల్ చెప్తుంది అవి రెండు కలిసి ఉన్నాయి. ఒకప్పుడు సృష్టి ప్రారంభంలో చీకటి వెలుగు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి దేవుడు వాటిని వేరుపరచెను అని రాయబడింది. అది చాలా ఆశ్చర్యమైన విషయం, మన ఊహకు అందనటువంటి విషయం. ఎలాగూ చీకటి వెలుగు కలిసి ఉంటుంది అని. అయితే అది మనకు బాగా అర్థం కావాలంటే సింపుల్ ఏంటంటే, మనలోనే చీకటి వెలుగు రెండు కలిసి ఉంటాయి. మంచి మంచి తలంపులు వస్తాయి మనకు, ఒకసారి చెడ్డ తలంపులు వస్తాయి. ఒకసారి దేవుని వాక్య ప్రకారం జీవించాలని అనిపిస్తుంది, ఇంకొకసారి శరీరానుసారంగా బ్రతకాలనిపిస్తుంది. అంటే ఏంటి, ఇది రెండు ఉన్నాయి, ఇప్పుడు మనలో ఉన్నాయి. చీకటి వెలుగు రెండు కూడా మనలో ఉన్నాయి. దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఇప్పుడు మనలో ఈ రెండు స్వభావాలు ఉన్నాయి. ఏంటి, గొర్రె స్వభావం ఉంది, మేక స్వభావం కూడా ఉంది. గొర్రెలాగా ప్రభును వెంబడించాలని ఆశ ఉంది, అయితే మేకలాగా లోకాన్ని వెంబడించే స్వభావము కూడా ఉంది. ఇవి రెండు ఉన్నాయి. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్. మనలో, ప్రతి విశ్వాసిలో, ప్రతి సేవకునిలో, ప్రతి బోధకునిలో కూడా ఇవి రెండు ఉంటాయి. అందరిలో జనరల్గా చెప్పచ్చు, చీకటి ఉంది, వెలుతురుంది, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. స్వభావం, ఆ యొక్క స్వభావం మనలో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, దైవ చిత్తానుసారంగా ఏం జరిగింది సృష్టిలో అంటే ఆయన వేరుపరుస్తున్నాడు. చీకటిని వెలుగును వేరుపరిచాడు, గొర్రెలను మేకలను వేరుపరిచాడు. కాబట్టి ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక సేవకునికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంటే తన జీవితంలో, తన కుటుంబంలో, తన వ్యవస్థలో, తన సంఘంలో ఏం చేస్తాడంటే వీటిని వేరుపరుస్తాడు. చీకటిని వేరుపరుస్తాడు, మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు. వేరుపరిచి దేవునికి అప్పచెప్తాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం అది ఎప్పుడు కూడా నీతి. అందుకే అన్నాడు, ఆ యొక్క చీకటికి వెలుగుకి పొత్తేమి అన్నాడు. క్రీస్తుకు బెలియాలకి పొత్తేమి, దేవుని సంఘానికి విగ్రహాలకు పొత్తేంటి, నీతికి దుర్నీతికి పొత్తేంటి అన్నాడు. కాబట్టి అవి వేరు చేయాలన్నటువంటిది దైవ చిత్తం. ఇది మనం స్పిరిచువల్గా అప్లై చేసుకుంటున్నాం. అక్కడేమో ఫిజికల్గా మనుషులు చెప్పారు, కానీ నేను చెప్పేది మీకు అర్థం కావాలి. అవి మనలోనే మనం దాన్ని అప్లై చేసుకోవాలి, మన స్పిరిచువల్ బెనిఫిట్ కొరకు. మనం అప్లై చేసుకోకపోతే ఎలాగో మనం ఎడం పక్కకి వెళ్ళిపోతాం, అది వేరే విషయం. మనల్ని మనం పరిశీలించుకొని మన జీవితాలు దేవుని వాక్య ప్రకారం ఉన్నాయా లేదా అని మనల్ని మనం వేరు చేసుకోకపోతే డెఫినెట్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం, అందులో సందేహమేం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అది. అయితే దైవ కృప అందరికీ అనుగ్రహించబడి దేవుని కృప చేసే కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ప్రతి విశ్వాసుని ప్రేరేపించేది ఏంటంటే, నీవు దీని నుంచి వేరుపడాలి, ఈ అపవిత్రత నుండి వేరుపరచబడాలి, ఈ అవినీతి నుండి నువ్వు బయటకు రావాలి, ఈ యొక్క శరీర కార్యాలని నువ్వు బయటికి రావాలి, నువ్వు ఆత్మ సంబంధంగా నడుచుకోవాలి. అదే పరిశుద్ధాత్మ యొక్క స్వరం. చాలాసార్లు దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు అని అంటారు. దేవుడు నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, నీకు అర్థం కావట్లే. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. విశ్వాస్తు ప్రతిరోజు మాట్లాడతాడు. కానీ మనుషులు అనుకుంటారు దేవుడు ఎదురుగా ప్రత్యక్షమై మాట్లాడతాడేమని. లేదు, నీలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్న చీకటిని చూపిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న మేక స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. దాన్ని నీవు పరిశీలించుకొని బాగు చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరు నశించేది ఆయనకి ఇష్టం లేదు. అందుకే విశ్వాసి బతికున్నంత కాలం ఆ యొక్క మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంటుంది. అలాంటి మనస్సాక్షి హెచ్చరించలేని విశ్వాస జీవితం ఉంటే వాడు చచ్చినట్టే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనల్ని మనమే, అందుకే పౌలు కొరింథీ పత్రిక బల్లకు ముందు ప్రతి వారం చెప్పే మాట ఏంటంటే 11:31 అయితే మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకొని మనలో ఎక్కడైనా చీకటి ఉందా, మనలో ఎక్కడైనా శరీరానుసారమైన మనస్సు ఉందా అని మనల్ని మనమే పరిశీలించుకొని దాన్ని సరి చేసుకుంటే ఇంకా రేపు పొద్దున్నే మనం అక్కడ పోయి ఎడం పక్క నిలబడాల్సిన పని లేదు. కాబట్టి డిజర్నింగ్ కెపాసిటీ కావాలి. ఏం చేస్తుంది, నాకు వస్తున్న ఈ తలంపు ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, ఇది శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా, ఇది గొర్రె స్వభావమా మేక స్వభావమా పరిశీలించుకోగలిగితే మన ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి. మనం ఎవరిపైన బాధపడాల్సిన పని లేదు. నేను అదే నేర్చుకుంటున్నా, ఎవరిపైన నాకు ఎలాంటి కష్టం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి దేవునికి చెందిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి దైవ స్వరాన్ని విని పాటిస్తారు. మనల్ని మనమే పరిశీలించుకోవాలి. కాబట్టి నాకు ఒక స్వభావం కొత్తగా 5000 వాక్యాలు నేర్చుకొని 61 సంవత్సరాల తర్వాత నాకు ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం ఏంటంటే ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ 40 years బ్యాక్ దిస్ ఎక్స్పీరియన్స్. అయితే దేవుడు పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు. నాకు జరిగిన ప్రతి నష్టంలో నుంచి నేనే ఆత్మీయ పాఠం నేర్చుకుంటున్నా. ఎవరిని నేను దూషించడం లేదు, ఎవరితో గొడవ పడటం లేదు. ఎందుకంటే వాళ్ళు అలా తిట్టడం కూడా నా మేలు కొరకేమో అనుకుంటున్నా. అంతే కదా, దేవుడు ఒకటి అనుమతించాడు, అది నన్ను సరి చేయడానికేమో నన్ను బాగు చేయడానికేమో అని మనకు తలంపు రావాలి. ఆవేశాలు అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటే చాలు. ప్రపంచంలో ఎవడు మర్యాద ఇచ్చినా ఎవడు ఇవ్వకపోయినా మనకు అవసరం లే. కాబట్టి అది అదే నేర్చుకుంటున్నా. ఎవరిపైన అసలు ఎవరైనా వచ్చి నన్ను తిట్టినా కొట్టినా ఒకటే, ఒకవేళ వీడు కొట్టేదాని ద్వారా దేవుడు నాకేమైనా ఆత్మీయత నేర్పిస్తున్నాడేమో, వాడిపైన నాకెందుకు బాధ, నన్ను తిట్టే వాళ్ళపైన నాకెందుకు బాధ, నేను బాగుపడడానికి దేవుడు వాళ్ళతో తిట్టిస్తున్నాడేమో. దావీదు అదే అన్నాడు. షిమి అనేవాడు శపిస్తూ ఉంటాడు, వాడు శపించే దాని ద్వారా యెహోవా నన్ను కనికరిస్తాడేమో. కాబట్టి మనం ఆ దీంట్లోకి వెళ్ళిపోవాలంతే. గొడవ పడాల్సిన పని లేదు. ఓకే, మనం ఏమన్నా పొరపాటు చేసామా దాన్ని సరి చేసుకుంటాం. అదే నేను నేర్చుకుంటున్నాను. కొన్నిసార్లు మనం క్లోజ్గా మూవ్ కావడం వల్ల కూడా లీనియన్స్ అయిపోతాం మనుషులకి. ఓకే, అది మానేస్తాం, అంతే కదా. కాబట్టి మన లైఫ్లో నేర్చుకోవాలి. అంటే ఇంకా శరీర స్వభావంతో ఏ అవసరం లేదు. ఎగ్జామిన్ చేసుకోవాలి, మందే తప్పు అనుకోవాలి. అది నేను నేర్చుకున్నా. ఎవడు ఏం జరిచినా, నా ఇంట్లో వాళ్ళు నాతో గొడవ పడినా తప్పు నాదే, నేనే దేవునిలో ఇంకా ఎదగాలేమో అన్నటువంటి ఒక దీంట్లోకి వెళ్తున్నప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానం చేశాను. ఎవరిలో గొర్రెలు ఉన్నాయి, ఎవరిలో మేకలు ఉన్నాయి అనేది నాకు అనవసరం. వాక్యం విన్నప్పుడు వాళ్ళకి అర్థం. నాకు కావాల్సింది ఏంటంటే నాలో ఈ స్వభావం ఉందా. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచినట్టు, దేవుడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్టు, మన జీవితంలో శరీర కార్యాలని ఆత్మ సంబంధమైన వాటిని వేరుపరచాలి. వేరుపరిచి మన కుడి పక్కన ఆత్మ సంబంధమైన పెట్టుకోవాలి, ఎడం వైపున శరీర సంబంధమైన పెట్టుకొని ఇదిగో వాటికి మనం దూరంగా ఉండాలి. సో ఆత్మ సంబంధమైనటువంటివి మనం కుడిపక్క పెట్టుకోవాలి. అవే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చెప్పబడింది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ప్రతి విశ్వాసంలో కొంత అంతో కొంత ఉంటాయి ఇవి. అయితే వాటిని మనం బలపర్చుకోవాలి. సో అవన్నీ మనం కుడిపక్క పెట్టుకోవాలి. అంటే ఏంటి? దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ విచ్ ఐ షుడ్ గ్రో, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ షుడ్ బి ఫిల్డ్ విత్, అవి కావాలి. అలాగే శరీర కార్యాలు మన జీవితంలో అవేవో తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని ఎడం పక్క పెట్టాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యాలు. ఇవి అప్పుడప్పుడు మనలో పుడుతూ ఉంటాయి, లేకుంటే ఉంటాయి. వాటిని మనం గుర్తుపట్టి వాటిని మనం వేరు చేయాలి, వాటిని ఎడంపక్క పెట్టుకోవాలి. ఎందుకంటే పౌలు అంటున్నాడు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీటిని ఎందుకు పక్కన పెట్టాలంటే ఇవి ఉంటే మనం దేవుని రాజ్యానికి పోలేము. వీటిని ఎందుకు కుడిపక్క పెట్టుకోవాలంటే ఇవి ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వెళతాము. కాబట్టి మనకు ఆ డిసైన్మెంట్ ఇవ్వని దేవుణ్ణి అడగాల. ప్రభా, నాలో చీకటి లేకుండా, నాలో శరీర కార్యాలు క్రియ చేయకుండా నాకు సహాయం చేయండి అని మనం అనుకోవాలి. వేరే ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనదే తప్పు అనుకోవాలి. అలాంటి ఒక ఆత్మీయతలోకి మనం వెళ్ళాలి. అప్పుడు మనకి ఏ గొడవలు ఉండవు. ఎవరిని తిట్టినా నోరు మూసుకొని పోతూ ఉంటాం. ఈ శరీర కార్యాలు ఉన్నాయి కాబట్టి కలహాలు, కోపాలు అవి క్రియ చేస్తాయి రిటాలియేషన్కి. కానీ మనం వద్దు, అవి మనకొద్దు. ఓకే, దేవుడు మంచికి. కాబట్టి మన జీవితంలో ఆ నేచర్ రావాలి, డిసర్న్మెంట్ కావాలి. స్పిరిచువల్ డిసర్న్మెంట్ దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు ఎవరికి. అందుకని ఈ శరీర కార్యాలు చదవాలి మనం. ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటివన్నీ కూడా ఇవే. ఎప్పుడు కలహాలు, మత్సరాలు, క్రోధములు, కక్షలు, సెల్ఫ్ ఈగోయిజం అన్నీ ఇవే. ఏంటంటే దేవుని రాజ్యానికి మనిషి పోవడానికి అడ్డుపడేటువంటి కార్యాలు. వాటిని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, వాటిని మనం అఫ్లిప్ట్ చేస్తున్నాం. సచ్ ఎ సాడ్ థింగ్. కాబట్టి మనకు డిసర్న్మెంట్ కావాలి. అది ఎవరిస్తారంటే దేవుని వాక్యం ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మనం చదివితే, ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తే మనకు ఆ యొక్క డిసర్న్మెంట్ వస్తుంది. ఓ, ఇది నా స్వభావం, ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ఆలోచన చేస్తున్నాను, ఇది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియచేస్తాడు. అప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మనం ఆయన చిత్త ప్రకారం జీవించాలంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, గ్యారంటీ. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండాలి. అందుకే దేవుని వాక్యం కంఠపాఠం చేయాలి. అది మన మనసుల్లో పెట్టుకుంటే ఆ యొక్క డిసర్న్మెంట్ మనకు వస్తుంది. ఏంటిది పరిస్థితి? నేను గొర్రెవలే బ్రతుకుతున్నానా, మేకవలే బ్రతుకుతున్నానా, లేక నేను చీకట్లో నడుస్తూ ఉన్నానా, యేసు ప్రభు యొక్క బోధ ప్రకారం వెలుగులో నడుస్తూ ఉన్నానా? సో ఇలాంటి తలంపులు మనకు ఎప్పుడు వస్తాయంటే దేవుని యొక్క వాక్యపరం. లేకపోతే మనం అనుకున్నదే జరగాల, మన మనసుకి ఏం కష్టమైపోయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ప్రతిదానికి కృంగిపోతాం. ఏం అవసరం లేదు, ప్రతి దానికి బలపడవచ్చు. దట్ ఇస్ ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ లైఫ్. అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి స్తోత్రం చెప్పచ్చు. అలాంటి ఒక స్పిరిచువల్ స్టేజ్ ఉంది. మనం దాని గురించి ఆలోచన చేయడంలా. దెబ్బలు తిని సంతోషపడ్డారు అపోస్తలులు, గాయాలు చేసుకొని చెరసాలలో దేవుణ్ణి స్తుతించారు. అంటే అన్ని మూమెంట్స్లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది దేవుడు నా మేలు కొరకు చేశాడు, నా ఆత్మీయ ఎదుగుదల కొరకు చేశాడు. వై షుడ్ ఐ వరీ? అండ్ ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్ టు బి సఫర్డ్ ఫర్ క్రైస్ట్. కాబట్టి మనం అలాంటి ఒక స్థితిలోకి వెళ్ళాలి. ఇంకా మనం అది ఇది చేసుకుంటా పనికి మాలిన విషయాల గురించి మాట్లాడుతూ, పనికి మాలిన విషయాలు చూస్తూ, అట్లే ఉంటే అట్లే ఉంటుంది లైఫ్. యూ షుడ్ రైజ్ అప్. అందుకనే పౌలు రాస్తూ ఎఫెసీయులకు, కావున నిద్రించుచున్న నీవు మేల్కొని అన్నాడు. ఇంకా వదిలిపెట్టేద్దాం ఇవన్నీ కూడా. అధ్యాయం చాలా అద్భుతంగా మాట్లాడతాడు 13వ అధ్యాయంలో. ఇంకా చాలు, ఇక చాలు, ఇంకా ఈ కార్యాలు చాలు. మనం వెలుగును ధరించుకుందాం, మెట్టుకు క్రీస్తును ధరించుకుందాం, ఈ శరీర కార్యాలు పక్కన పెడదాం అంటున్నాడు. కాబట్టి ఎలా వచ్చింది ఆయనకి ఆ డిజర్న్మెంట్? ఒక విశ్వాసికి అలాంటి డిజర్న్మెంట్ ఎలా వస్తుంది? ఒకసారి చూద్దాం ఆ మాటలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు రోమీయుల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ, వాళ్ళు ఎక్కడ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగానున్నది. కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, అంటే అవే శరీర కార్యాలు, వాటిని విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకూడి. కాబట్టి ఇదంతా శరీరం ఆలోచన చేస్తుంది. ఎవరిని మనం తిడితే దాని గురించి 24 గంటలు ఆలోచన చేస్తాం. ఏదైనా శరీర సంబంధమైన అట్రాక్షన్ వస్తే దానికి లోబడిపోతాం. అంటున్నాడు, డోంట్ గివ్ ఎనీ రూమ్. క్రీస్తుని ధరించుకోవాలి. ఫిజికల్ మెంటాలిటీ దాన్ని మనం పక్కన పెట్టాలి. అప్పుడు మనం హ్యాపీగా బ్రతకచ్చు. అందుకే లేఖనాలన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, భక్తులు ఎక్కడా చాలా సాడ్ అయినట్టుగా ఎప్పుడు కనపడదు. వాళ్ళకి ఫుడ్ లేదు, దెబ్బలు తిన్నారు, చాలా కష్టాలు పడ్డారు, దూషించబడ్డారు. అయితే బైబిల్ చెప్తుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అయితే మనం ఎందుకు డిప్రెస్ అయిపోతున్నాం అంటే, మనం ఆత్మీయంగా మనం పరిశీలించుకోవట్లే, మనలో ఉన్న చీకటిని వేరు చేసుకోవట్లే, మనలో ఉన్న మేక స్వభావాన్ని పక్కన పెట్టడంలా. అందుకనే డిప్రెషన్. కాబట్టి మనల్ని మనమే పరిశీలించుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం మనలో ఉన్నటువంటి ప్రతి చీకటిని వేరుపరచాలి. యేసుప్రభు చెప్పింది అదే, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు కలిగి ఉండాలి, జీవపు వెలుగు కలిగి ఉండాలని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నేను మీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి, నాలో ఉన్న చీకటి నేను గుర్తించగలిగే శక్తి మీ వాక్యంతో నాకు ఇవ్వండి, నాలో ఉన్న మేక స్వభావాన్ని గుర్తించే శక్తి మీ వాక్యంతో నాకు ఇవ్వండి, ఇదిగో నేను నీ బిడ్డగా నీకు మహిమకరంగా జీవించాలి. నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా నా మేలు కొరకని నేను నమ్మాలి. రోమా 8:28 మనుషులకు మేలు కలిగినప్పుడు నమ్ముతారు. ఏదైనా డబ్బు వచ్చినప్పుడు, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు, ఏదన్నా ప్రతిఫలం వచ్చినప్పుడు ఆ మాట గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఏమి దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన చిత్త ప్రకారం పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని. మనం అది ప్రతి పరిస్థితిలో జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఈ నష్టం కలిగింది, ఈ ఇబ్బంది కలిగింది, అది నా మేలు కొరకే, ఎందుకంటే నేను దేవుని చేత పిలువబడ్డాను కదా. కాబట్టి వాట్ అబౌట్ దట్ స్క్రిప్చర్? యూ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. కాబట్టి నువ్వు దేవుని చిత్త ప్రకారం జీవిస్తే నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పగలవు. ఒకవేళ నష్టం అయిండొచ్చు, అంతకంటే పెద్ద నష్టం కాలేదు, అంతకంటే పెద్ద నష్టం కాలేదు కదా, దేవునికి స్తోత్రం చెప్పచ్చు, అంతకంటే పెద్ద నష్టం కాలేదు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. మనము మన కొరకు బ్రతకూడదు, మన ఈగోయిజం కొరకు మనం బ్రతకూడదు, నా మాట చెల్లలేదని బాధపడకూడదు. అసలు దేవుని మాట నా జీవితంలో చెల్లుతోందా అన్నది ప్రశ్న. కాబట్టి అలాగున్న దేవుని చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు మన సమస్యలన్నిటిలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించినలా ఎంత మేలు, అప్పుడు నేను శీఘ్రముగా వారికి సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి మన కాన్సంట్రేషన్ ఏంటంటే ఆయన వాక్య ప్రకారం జీవించాలి, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. అలాగూ ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, తీర్పు దినాన మీరు వేరుపరిచారు, ఆదిలో వేరుపరిచారు, చివరిలో కూడా మీరు అదే పని చేయబోతున్నారు. అయితే మేము మా ప్రభా మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీ కుడివైపున నిలిచి ఉండేవారిగా మాకు సహాయం చేయండి. మా తండ్రి, మాలో ఉన్న చీకటిని మేము గుర్తించుటకు, మాలో ఉన్న శరీర స్వభావాన్ని, మేక స్వభావాన్ని గుర్తించుటకు సహాయం చేయండి. దాన్ని మీకు అప్పగించుటకు, మీ ద్వారా జయము పొందుటకు సహాయం చేయండి. మా ప్రభా మీ యొక్క వాక్యముకున్న శక్తిని బట్టి మీకు స్తోత్రాలు. ఆ యొక్క వాక్యము చేత మమ్మను మా ప్రభా సరిచేయమని, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయమని మనవి చేస్తున్నాం. రోమాపత్రిక 8:28, ప్రతిరోజు ప్రతి క్షణం మేము నమ్మి మీ ద్వారా మా ప్రభా మేము ఆత్మీయతలో ఎదుగుటకు సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా మీకు ఇష్టమైన బిడ్డగా తీర్చిదిద్దబడినట్లు మీ పరిశుద్ధాత్మను, మీ వాక్యపు కుమ్మరింపును వారిపైకి అనుగ్రహించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనల్ని మీ ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో నా పేరు తిమోతి, మా భార్య పేరు సువర్ణ. మేమిద్దరూ 70 కంఠత వాక్యాలు నేర్చుకున్నాం. 70 కంఠత వాక్యాల్లో కూడా మరి బైబుల్ ఫౌండేషన్ వారికి మేము చెప్పినాము. అయితే వాళ్ళు మాకు మీకు బహుమానం ఇస్తామన్నారు. అయితే బహుమానం కొరకు అయితే కాదు, కానీ అయితే మేము ట్రై చేయలేదు. పాస్టర్ ఫోన్ చేసి మీరు ట్రై చేయండి, చాలా మంచి ఆశీర్వాదం అని చెప్పినారు. మళ్ళీ మేము ప్రార్థన చేసుకొని ముందుకు సాగినాము, నేర్చుకున్నాం. చాలా మంచి వాక్యాలు అక్కడ ఉన్నాయి. ఆత్మీయ జీవితాలు కూడా ఎంతో మనం ఆదరిస్తాయని నమ్ముతున్నాము. ప్రైజ్ లార్డ్. I am Sundari from Manna Church, Bhimavaram, West Godavari district. I completed my inter first year. First, I want to thank you for Pastor Gangaraju garu who were encouraging me to by heart 70 Bible verses. It is very useful for my spiritual life and it is very useful to apply in my daily life. And he also encouraged me to transmit 1000 prize money to my account. Finally, I want to tell, memorize and recall Jesus' words. It is very useful to grow up in your spiritual life. Thank you. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడింది.